కార్యదర్శి చాడ వెంకట రెడ్డి గారు రెండు నిమిషాల్లో వారి సందేశం వేసిన కోరుతున్నాను. సభ అధ్యక్షులు, పిసిసి రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయురాలు మిస్సెస్ సోనియా గాంధీ గారు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన రాహుల్ గాంధీ గారు, వేదికపైన ఉన్న అనేక మంది ఉద్దండులు, పెద్దలందరికీ, ముందు బాగున్నటువంటి అశేష ప్రజానీకానికి, జన సందోహానికి, అన్నలకు, అక్కలకు, చెల్లకు, తమ్ముళ్ళందరికీ సిపిఐ రాష్ట్ర వైపు నుంచి హృదయపూర్వకమైన నమస్కారాలు, అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ సభ ద్వారా ఒక మంచి సంకేతం పోతా ఉన్నది. ఇవాళ ఇది ప్రజాకూటమి ఏర్పాటయ్యి ఇవాళకి లెక్క చూసుకుంటే ఇవాళ 72 రోజులు గడుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ప్రజాకూటమి ఎందుకు ఏర్పాటు చేశాం? కొట్లాడి తెచ్చుకుందాం, కొట్లాడ్డాం. సోనియా గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏదేమైనా ఆంధ్రలో నష్టమైనా పర్వాలేదు, తెలంగాణ ఇచ్చి తీర్తామని చెప్పి ఇచ్చినందువలనే సోనియా గాంధీ పుణ్యమాని సోనియా గాంధీ గారి నిర్ణయం మూలంగానే తెలంగాణ వచ్చిందని చెప్పేసి కూడా ఘంటాపథంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే వచ్చిన తెలంగాణ ఎవరి పాలైంది, ఎవరు వెళ్తా ఉన్నారు, ఎవరి కొరకు వచ్చింది తెలంగాణ? ఇవాళ కుటుంబ పాలన, గడీల పాలన, అలాగే నియంత్రిత పాలన, నిరంకుశ పాలన సాగుతూ ఉంది. ఇందిరా పార్క్ ధర్నా చౌకర్ ఎత్తేసి ప్రజాస్వామ్య గొంతుక నొక్కేశాడు కేసీఆర్, ప్రజాస్వామ్య విలువలు పాత్రేశాడు కేసీఆర్. ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సి వచ్చింది. అందుకనే సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేశాడు, సెప్టెంబర్ 7న ఉస్నాబాద్ లో ఆశీర్వాద సభ చేశాడు. ఆ రోజు తేలిపోయింది అనేది నిజ స్వరూపం. మేమంతా కూడా సెప్టెంబర్ 9వ తారీఖు నాడు ప్రజాకూటమికి రూపకల్పన చేశాం. సెప్టెంబర్ 11 నాడు ప్రజాకూటమికి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి అందరం కలిసి కూటమి ఏర్పాటు చేశాం. ఈ కూటమి ఈ రోజున ప్రజలందరి విశ్వాసాన్ని, ప్రజల మన్నలు పొందుతున్నది, మరి ప్రజల విశ్వాసంలో పొందుతున్నది. అందువల్ల ఇవాళ కేసీఆర్ కొడుకైనటువంటి కేటీఆర్ అంటా ఉన్నాడు, మేము ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, రాజకీయ సన్యాసం తీసుకుంటే పారిపోవడమే, దమ్ముంటే, చాతనైతే, ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలు ఉండు, లేకపోతే మాత్రం నువ్వు మరి పారిపోయినటువంటి వ్యక్తి కింద అయిపోతావని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇవాళ మరొక మాట చెప్పదలుచుకున్నాను. ఏదేమైనా డిసెంబర్ 11కు కరెక్ట్గా ప్రజాకూటమి ఏర్పడి 3 మాసాలు గడుస్తూ ఉంది. 3 మాసాల్లోనే యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే పద్ధతుల్లో మరి నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలన తుంగలో తొక్కబడ్డది కాబట్టే ఇవాళ ఉద్యోగాలు, అలాగే ఇవాళ నిధులు గల్లంతైపోయి 2,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఈ రాజకీయాలు బస్సు పట్టించాడు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి భారతదేశంలో ఇంత వర్స్ట్ అయినటువంటి రాజకీయ భ్రష్టత్వం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇంకెక్కడ లేడు. ఇలాంటి ముఖ్యమంత్రిని పారదోలేందుకు ప్రతి ఒక్కరు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అలాగే మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను, ఏదేమైనా కూడా డిసెంబర్ 7వ తారీఖున జరిగేటువంటి పోలింగ్ లో మరి కూటమి అభ్యర్థులు గెలిపించడానికి ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలని కోరుకుంటూ డిసెంబర్ 11న 3 మాసాలు గడుస్తుంది, మరి కూటమి గవర్నమెంట్ తప్పనిసరిగా అధికారంలో ఖాయం రావడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.